కావ్యర్స్ గొప్పగా హరహర మహాదేవ అంటూ శివకీర్తనలతో అదేవిధంగా శివనామస్మరణతో మారుమ్రోగుతూ ఉండాల్సినటువంటి అమరావతి. ఈరోజు జై అమరావతి అన్న ఒక్క నినదంతోనే ఓం నమశివాయ అనేటువంటి పంచాక్షరీ మంత్రాన్ని కూడా దాటిపోతూ ఉంది. ఈ జై అమరావతి అన్న నినాదమే ఏకంగా ఎక్కడో కైలాసంలో ఉన్నటువంటి శివుని చెంతకు చేరుతూ ఉంది ఆ పిలిపే. అయితే అమరావతి ఉన్నటువంటి రైతులు కావచ్చు, మహిళలు కావచ్చు, మిగతా ఉద్యమకారులు కావచ్చు, అంతా కోరుకుంటూ ఉన్నది ఈరోజు ఒకే ఒకటి, రాజధానిగా అమరావతే ఉండాలి అని. దానికి వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? ఒక అమరావతి ఏంటి, ఆంధ్రప్రదేశ్ ఏంటి, తెలంగాణ ఏంటి, ఏకంగా మన భారతదేశంలో ఎక్కడైనా సరే ఏ ఒక్క ఉత్సవం జరిగినా ఆ దేవుని దగ్గరికి వెళ్ళి ఏకంగా నైవేద్యం సమర్పించి కానుకలు సమర్పించి మనసారా కోరుకుంటున్న ఒక కోరిక, మరల మీ పండుగకి మా అమరావతి ప్రాంత రైతులు అంతా కూడా క్షేమంగా ఉండేలాగా చూడండి. ఇప్పుడు ఏదైతే మేము సంకల్పించి అడుగు ముందుకు వేస్తూ ఉన్నామో మా సంకల్పం నెరవేరేటట్టు చూడండి. ఇలా చూసుకుంటూ ఉన్నప్పుడు దసరా పండుగ అప్పుడు విజయవాడ అమ్మవారికి ఆ రకంగానే మొక్కులు మొక్కారు. కాకపోతే అప్పుడు ఇంకా ఈ అమరావతి ఉద్యమం రాలా, కానీ అప్పుడు మొక్కులు ఏమని మొక్కారు? అమరావతి ప్రాంతాన్ని ఎక్కడో నెగ్లెక్ట్ చేస్తూ ఉన్నారు. అలా నెగ్లెక్ట్ అనేది లేకుండా అమరావతి అంటే రాజధాని అన్న వీళ్ళు అడుగులు ముందుకు వేసారా చూడండి. ఇప్పటికీ రాజధాని అమరావతి అయినా సరే ఆ వారిలో వాళ్ళు ఎక్కడ కూడా స్టెప్స్ తీసుకుంటుందని వాళ్ళంతా కూడా అమ్మవారికి మొక్కులు మొక్కారు. ఏదైతే ఆ రోజు భయపడి మొక్కులు మొక్కారో ఆ భయాన్ని నిజం చేస్తూ డిసెంబర్ 17 నుంచి ఇక ప్రభుత్వం తను ఏదైతే చెప్పిందో 3 రథాల కాన్సెప్ట్ని అలాగే నడుస్తున్నారు. దాంతో మొన్నటికి మొన్న ఈ సంక్రాంతి పండుగ అప్పుడు కావచ్చు, ఆ తర్వాత వచ్చినటువంటి ఈ శివరాత్రి పెద్ద పండుగ ఇవిలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి దేవాలయాల్లో ఏంటి, అదేవిధంగా ఉత్సవ మూర్తులు ఎక్కడైతే ఊరేగింపుతుందో అక్కడేంటి, ప్రతి చోట కూడా వీళ్ళు వేడుకుంటూనే ఉన్నారు. చివరికి తెలంగాణ ప్రాంతంలో సమ్మక్క సారలమ్మ జాతర జరుగుతున్న ప్రాంతానికి వెళ్ళి కూడా అక్కడ కూడా అమ్మవారికి మొక్కులు మొక్కి అదేవిధంగా బంగారంగా కలవబడే బెల్లాన్ని సమర్పించి వనదేవతలకు మొక్కులు మొక్కారు. నాడు కాకతీయుల మీద మీరు ఏ రకంగా పోరాడారో ఆ పోరాట పటిమని మాకు ప్రసాదించండి, మేము కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద పోరాడి రాజధానిగా అమరావతి ప్రాంతాన్ని ఉంచుకునేలాగా మమ్మల్ని దీవించని చెప్పి వాళ్ళని కోరుకుని వచ్చాను. ఆ తర్వాత ఈ మొన్న శివరాత్రికి సంబంధించేసి ఏకంగా కాశీ వెళ్ళారు ఆ మహానుభావుడు, అదేవిధంగా ఆదిశంకరుడు, అదేవిధంగా మన ఈ సృష్టికి సంబంధించి హరుడుగా కొలవబడే శ్రీ శివుడి దగ్గర. ఓకే, సో ఆ శివ పరమాత్ముడి దగ్గర, ఆ మహాత్ముడి దగ్గర, ఆయన దగ్గర సైతము వాళ్ళు ఇవే మొక్కులు మొక్కినారు. కానీ ఎక్కడ ఏమీ ఉపయోగం ఉండట్లా. సరే, అమరావతి ప్రాంతంలో శివరాత్రి అయిపోయిన తర్వాత ఈ రథ మహోత్సవం ఏదైతే ఉందో అది చేస్తూ ఉంటారు. ఈ రథ మహోత్సవానికి సంబంధించేసి మంత్రి చేతుల మీదుగా ప్రారంభమైంది మంత్రి మోపిదేవి వెంకటరమణ. అదే టైంలో ఈ బాపట్ల ఎంపీ ఎవరైతే ఉన్నారో నందిగం సురేష్, ఆయన వద్ద ఉన్నప్పుడు ఈ కాన్వేలో చిన్నపాటి ప్రాబ్లం ఉందో లేదు అంటే ఈ రైతుల నుంచి లేదంటే ఉద్యమకాల నుంచి ఎలాగ త్వరగా వెళ్దామని అనుకున్నాడో కానీ ర్యాష్ డ్రైవింగ్లో ముందుకెళ్ళటం జరిగింది. దానితో ఆయన కారు కిందే పాపం ఒక అమరావతి ఉద్యమకారుడు అన్నం పెట్టే రైతన్న పడతాం, ఆయనకి కాలు కొంచెం ఫ్రాక్చర్ అని వీళ్ళు అనిపించడం, ఇమీడియట్గా హాస్పిటల్ తరలించి ఇవన్నీ చేశారు. ఇలా అంతా కూడా నిన్నటి వరకు నడిచాను. ఈరోజు ఇదే ఎంపీ నందిగం సురేష్ గతంలో భూములు ఈ రాజధాని ప్రాంతానికి ఇవ్వటం ఇష్టం లేని రైతులకి ముందుండి నడిపించినటువంటి వ్యక్తి, ఈ కూలి రైతులకి అండగా ఉంటే నిలబడిన వ్యక్తి, ఆ రోజు రైతుల పక్షానే ఉన్నాడు, రైతులంతా ఈయనతోనే ఉన్నారు. చివరికి ఎక్కడైతే పంట తగలబెట్టారో ఆ పంట తగలబెట్టినప్పుడు కూడా ఇతను కొంతమంది మద్దతు నేస్తే కొంతమంది మద్దతుగా నిలవడం అదైతే నిజం. ఆ మూమెంట్లో వైసీపీ వాళ్ళు కావచ్చు మరికొంతమంది ఆయన మద్దతుగా నిలిచారు. ఏమని కావాలని టీడీపీ వాళ్ళే పంటను తగులు పెట్టి ఈయన మీదకి తీసుకొస్తున్నారో ఆ ఇది అని. అయినా సరే
ఆయన అంతే గట్టిగా నిలబడ్డాడు. కోనేలే మొత్తానికి రాజకీయంలో పాప నందిగం సురేష్ని అటు వాళ్ళు వీళ్ళు ఇబ్బంది పెడుతున్నారు అనుకున్నాను. చివరికి ఆయన ఎంపీగా నిలబడటం, గెలవటం ఇదంతా జరిగింది. ఆ మూమెంట్లో అంతా అనుకున్నారు, అరే మన ప్రాంతం వాడేనే, మన రైతు బిడ్డేనే, ఎంపీగా గెలిచాడు, మనకు అండగా ఉంటాడు అనుకున్నారు. అటువంటి ఆయన ఈరోజు అండగా నిలబడాల్సింది పోయి, రైతులకు ధైర్యం చెప్పాల్సింది పోయి, ప్రభుత్వాధినేత ఎవరైతే ఉన్నారో తనకి పిలిచి టికెట్ ఇచ్చాయని చెప్పేసి పదే పదే తన గురించి గొప్పగా చెప్తూ ఉంటాడు జగన్మోహన్ రెడ్డి గురించి. ఆయన చేసినటువంటి తప్పిదాలని వీళ్ళు సరిచేయాల్సింది పోయి దానికి వంతపాడుతూ, రాజధాని అంటే అమరావతి ఒకటే కాదు మూడు రాజధానులను చెప్తూ, మరలా అదే రాజధాని ప్రాంతంలో పర్యటిస్తూ ఉన్నప్పుడు ఎవరైనా సరే అబ్బాయే మన ప్రాంతం అబ్బాయివే కదా నువ్వు, ఎంపీ అయ్యావు సంతోషం, మా గోడు పార్లమెంట్లో వినిపి అయ్యా అన్నారు, వినత పత్రాలు ఇచ్చారు. వైసీపీలో నాయకుడిగా ఉన్నావు కదా, ఈ ప్రాంతం వాడివే కదా, ఇక్కడ రాజధాని ప్రాంతానికి భూములు ఎంతమంది చెందినట్టు నీకు తెలుసు కదా, రైతుల నోట మట్టి కొట్టద్దయ్యా, వారి తరఫున పోరాడు, వారి కోసం నిలబడయ్యా అన్నారు. సరే అని చెప్పారు, మరి ఎలా చెప్పారో తెలియదు. రోజులు గడుస్తూ ఉన్నాయి. రాజధాని ప్రాంత రైతుల 50 రోజులు దాటింది ఇంకా దీక్షలు చేస్తున్నారు, విరమించమని చెప్తున్నారు. ఇటువంటి మూమెంట్లో ఆ రాజధాని ప్రాంత రైతులకి, ఆ రాజధాని ప్రాంత రైతుల బిడ్డగా స్నేహితుడిగా ఇతను చెప్పాల్సిన మాటలు ఏంటండి, నేనున్నాను మీరెవరు అధైర్యపడవద్దు, అంతా మంచి జరిగేలా చూసుకుంటాను కదా చెప్పాలి. కానీ ఈరోజు అతను చేసింది ఏంటో తెలుసా, తన కాన్వాయ్ని లేదంటే తన వాహనాలని ఈ టెంపుల్ అమరావతికి రథమహోత్సవానికి వెళ్ళేసి వస్తూ ఉన్నప్పుడు ఈ లేమల్ల ప్రాంతం దగ్గర ఆపారంట. ఈ ఆపిన వాళ్ళు ఈ అమరావతి ఉద్యమకారులు అని చెప్పేసి అంతా అంటున్నారు. కరెక్టే, మరి నిన్న ఈయన వెహికలే కదా ఓ రైతు కాలు విరగటానికి కారణం, ఆ కోపంతో వాళ్ళు వెహికల్ని ఆపారో, లేదంటే ఈ అమరావతి ప్రాంత బిడ్డగా రైతు బిడ్డగా ఒక కూలి బిడ్డగా లేదంటే మాలో ఒకడిగా నువ్వు మాకు సాయం అందించాల్సింది పోయి ప్రభుత్వానికి వంతపాడుతున్న ఆపారో, మొత్తానికి ఆపారు, ఏం జరిగింది ఏంటో తెలియదు. కానీ మనకు తెలిసింది ఏంటి, ఫస్ట్ ఈయన మాటలు మనం కన్సిడర్ చేద్దాం. ఆయన అంటుంది ఏంటి, టీడీపీ మహిళలే ఈ అమరావతి జేఏసీ మహిళల యొక్క ముసుగు వేసుకొని కావాలని తన మీద దాడికి తెగబడ్డారు, తనని చంపాలని చూస్తున్నారు, నేను దళితుడిని అని చెప్పేసి నా మీద ఈ రకం దాడికి తెగబడుతూ ఉన్నారు. ఏ దళితుడు గుడిసెల్లో బతకాలి, ఊరు బయట ఉండాలి తప్ప రాజధానిని తిరగకూడదా, అది అన్న పాపమా నేరమా, చంద్రబాబు ఆయన సామాజిక వర్గం వాళ్ళు బాగుంటే చాలా, మిగతా వాళ్ళు ఎవరు ఎదగకూడదా బాగోకూడదా. తర్వాత చంద్రబాబు రాజధాని ప్రాంతంలో పర్యటిస్తున్నప్పుడు ఆయన్ని చెప్పు తీసుకొని కొట్టారు, అయినా సరే ఆయనకి ఇంకా బుద్ధి రాలేదా, ఇప్పటికే మా మీద పడి ఈ రకం చేస్తూ ఉన్నాడు ఏంటిది, టీడీపీ పెయిడ్ ఆర్టిస్టులు ఈ రకం చేశారు, నన్ను చంపాలని చంద్రబాబు నాయుడు ఈ రకం ప్రయత్నిస్తున్నారని అంటున్నారు. అంటే రైతు నోట ఆల్రెడీ మీరు మట్టి కొట్టారు, ఇప్పుడు మరల హత్యా నేరం ఆ అమరావతి ప్రాంత రైతుల మీద, అన్నం పెట్టే మహిళల మీద, అమ్మల మీద మోపి వారిని జైలు కూడా పంపుదామని డిసైడ్ అయ్యారు ఈ వైసీపీ వాళ్ళు. ఎక్కువ టైం తీసుకోండి, సింపుల్గా అన్న మాటలకే వద్దాం. అమరావతి ప్రాంత రైతుల్లో ఒక రైతుని నిన్న మీ కారు ఢీ కొందా లేదా, అది కూడా అజాగ్రత్తగా నడిపి ఢీ కొందా లేదా, ఆ బాధ ఆ కోపం వాళ్ళు ఉండిద్దా ఉండదా. తర్వాత ఈ అమరావతి ప్రాంత రైతులు కావచ్చు లేదంటే అక్కడ ఉన్నటువంటి మీ పాత మీ గత స్నేహితులు కావచ్చు, వీళ్ళంతా మిమ్మల్ని కలిసి వినత పత్రాలు అందించారా లేదా, మీరు ఎంపీ అయిన తర్వాత వాళ్ళంతా కూడా గర్వంగా మిమ్మల్ని పొగిడారా లేదా, ఇప్పటికి మిమ్మల్ని గొప్పగా చూసుకుంటూ ఉన్నారా లేదా, అటువంటి మిమ్మల్ని వాళ్ళు ఏ రకం తక్కువ చేసి ఏదైనా మాట్లాడారా, పోనీ ఎంపీ అయిన తర్వాత మీరు ఇటు రావద్దు అధినేదే అసలు మిమ్మల్ని ఎవరన్నారు, అదే ఎస్సీఎస్టీ అట్రాసిటీ కింద నేరమైతే నిజంగా మిమ్మల్ని ఎవరన్నా కులంతోనో లేదంటే వేరే విధంగా మిమ్మల్ని దూషించుంటే ఏకంగా మీరు ఎంపీ కదా తీసుకొని జైల్లో పెట్టండి వాళ్ళని, తర్వాత ఈ అమరావతి ప్రాంత రైతుల్ని మహిళల్ని వచ్చేసి మిమ్మల్ని చంపడానికి ప్రయత్నిస్తున్నారు అంటూ ఉన్నారు కదా, మీరు ప్రూవ్ చేయండి నిజంగా అసలు వచ్చిన వాళ్ళు ఎవరు ఏంటి అని చెప్పేసి, నిజంగా టీడీపీ వాళ్ళు ఉన్నారా, పెయిడ్ ఆర్టిస్టులో ఉన్నారా, లేదంటే నిజమైనటువంటి మహిళలు ఉన్నారా, అందులో ఎవరు ఏంటి అని మీరు ముందు బయటకు డీటెయిల్స్ లాగండి. లేదు నిన్న ఏ రైతు అయితే మీ కారు వల్ల యాక్సిడెంట్ గురయ్యారో వాళ్ళ చుట్టాలు ఉన్నారా, ఇవేమీ ఆలోచించకుండా ఏ రకం మీరు ఇక్కడ రకం మాట్లాడుతూ ఉంటారండి ఒక ఎంపీగా బాధ్యత స్థానంలో ఉండి. దానికి తోడు
అవసరం ఉన్నా లేకున్నా ఇంకా ఎన్నాళ్ళు ఈ భారతదేశం ప్రతి దానికి దళిత కార్డు వాడుతూ ఉంటారు. చక్కగా పాపం వాళ్ళంతా వాళ్ళ డెవలప్ అవ్వదని చూస్తూ ఉంటే మతాలు మారిన వాళ్ళు సైతము నిజమైనటువంటి దళితులని పాపం అమాయకులను ఎదగనీయకుండా మతాలు మార్చుకుని ఆరకం లబ్ధి పొందుతూ మరల రిజర్వేషన్ లబ్ధి పొందుతూ ఎంతోమంది అమాయకులైన దళితుల్ని ఈ మతాలు మారిన వాళ్ళు ఎంతమంది రకం ఇబ్బందులు పెడుతున్న దాఖలాలు లేవు. మరలా ఈరోజు అలా వచ్చి ఇలా వచ్చి మరలా వాళ్ళనే ఏదో ఒక విధంగా బ్లేమ్ చేయడానికి తయారవుతూ ఉన్నారే. అంటే చంద్రబాబు నాయుడు మీద ఎన్నో కేసులు ఉన్నా సరే ఆయన ఒకటే మాట చెప్పాడు, ఇంకా ఎన్ని కేసులు వేస్తారో వేయండి, నా మీద గతంలో ఎన్నో కేసులు వేశారు, ఒక్కడ కూడా విచారణ జరగల, ఒకటి కూడా పురుగుగాల, ఎందుకు, నేను సచ్చిరుడిని అని. అదేవిధంగా మీ మీద ఇప్పుడు హత్యాయత్నానికి ఎవరైతే పాల్పడ్డారో వారిని చంద్రబాబే పురుగొల్పడి మీరు అంటూ ఉన్నారు, అవి ప్రూవ్ చేయండి, తీసుకెళ్ళి చంద్రబాబు నాయుడు జైలు లోపల వేసేద్దాం, ఎన్నలని చెప్పి ఆయన బయట తిరగనిద్దాం, మీరే చెప్పండిలే, ఎందుకంటే మీరే చాలా చెప్తూ ఉన్నారు కదా ఆయన ఆప్ తప్పు చేశాడు ఈ తప్పు చేశాడు. ఇన్ని తప్పులు చేసినప్పుడు మీరు ప్రూఫ్లు కానీ చూపిస్తే లోపల వేయొచ్చు కదా. సో కంక్లూజన్ ఇవ్వదలుచుకుంది ఒకే ఒక్కటి, ఇప్పటికి కూడా చంద్రబాబు నాయుడు పేరు చెప్పు, ఆయన సామాజిక వర్గం పేరు చెప్పేసో ఇంకా అమరావతి ప్రాంత రైతులని మీతోటి మీ కులం వాళ్ళని కావచ్చు లేదంటే ప్రాంతం వాళ్ళని కావచ్చు వారిని కూడా ఈ రకంగా మాటలతో మభ్యపెట్టి పాపం వారిని కూడా ఎందుకు లేనిపోని విధంగా మీరు ఇబ్బందికి గురి చేస్తూ ఉన్నారు. వారి గొప్పగా ఈ అమరావతి ప్రాంత రైతులతో కలిసి దీక్షలో పాల్గొంటూ ఉన్నారు ఇన్ని రోజులు బట్టి, ఆ గొప్పతనం మీరు అర్థం చేసుకోండి. తన మనాన్న భేదం లేకుండా, చిన్న పెద్ద భేదం లేకుండా, ఎవరు ఏమి పట్టించుకోకుండా అంతా కలగలిసి చర్చిలేంటి, మసీదులేంటి, గుళ్ళేంటి, గోపురాలేంటి, ఆ ప్రాంతం ఏంటి, ఈ ప్రాంతం ఏంటి, అంతా కూడా కలిగి తిరుగుతూ కూడా ఉద్యమం చేస్తూ ఉంటే మీకు ఇక్కడ కూడా ఒక కులమే కనిపించటం, ఒక ప్రాంతమే కనిపించటం, లేదంటే ఒక నాయకుడి పేరే చెప్పి ఇక్కడ కూడా చేస్తూ ఉండటం ఏంటండి. ఇప్పుడు కూడా ఒక ఎంపీ అయ్యుండి కూడా అలా ఎందుకు మీరు ప్రవర్తిస్తూ ఉన్నారు. నేను ఇవ్వదలసిన కంక్లూజన్ ఈరోజు ఒకే ఒకటి, ఒక ఎంపీ మీద దాడి తెగబడటం తప్పేనే కాదన్న, కానీ నిన్న ఎంపీ కారులో ఉన్నటువంటి డ్రైవర్ బాధ్యతారాహిత్యంగా కారు నడపడం ఏదైతే అది తప్పే. తర్వాత ఈరోజు ఎంపీని అలా ఆపి నిజంగా కారం కనుక చల్లి కనుకుంటే అది తప్పే. కాకపోతే అలా కారం చల్లిన తర్వాత పోలీసులు ఉన్నారు, అంతా ఉన్నారు, నిజంగానే వీడియో ఫుటేజ్ సార్లు సాక్షులు కనుక ఏమైనా ఉంటే అవి బయట పెట్టేసి నిజంగా అరెస్ట్ చేపించండి, మీడియా కూడా సపోర్ట్ చేస్తుంది, అలా వారు చేసిన తప్పు కాబట్టి. తర్వాత మీరు అన్నట్టుగా పెయిడ్ ఆర్టిస్టులు కనుకుంటే వాళ్ళని కూడా తీసుకొని లోపలేయండి. కానీ అమరావతి ప్రాంత రైతుల ముసుగులోనో, జేఏసీ నేతల ముసుగులోనో మీ మీద చంద్రబాబు నాయుడు వేరే వాళ్ళని చంపడానికి ఉసుగొలుపుతూ ఉన్నాడు అదేనేదని ఏదో చెప్తూ ఉన్నారో, దీనివల్ల అమరావతి ఉద్యమం నీరు గారుద్దామని చూస్తాం తప్ప మీరు వేరేది కాదు. తర్వాత పదే పదే టీడీపీ మీద చంద్రబాబు నాయుడు బురద చల్లుదామని అనుకోవడం తప్ప వేరేదైతే కాదు. బట్ ఒక ఎంపీగా బాధ్యతమైన స్థానంలో ఉన్న మీరు గతంలో ఎక్కడైతే రైతు కూలీగా నాయకుడిగా పనిచేశారో అక్కడ ఉన్నటువంటి రైతులు కూలీలు ఈరోజు ఎంత ఇబ్బంది పడుతున్నారో మీరు గమనించండి, వెళ్ళండి రూట్ లెవెల్లోకి వెళ్ళండి, వెళ్ళి మీరు గమనిస్తే నిజాలేంటో మీకు తెలిస్తే, గమనించాల్సిన అవసరం లేదు మీకు అలా నిజాలేంటో తెలుసు, కానీ మీ నాయకుడు చెప్పినట్టుగా మీరు నడుచుకుంటూ ఉన్నారని చెప్పేసి అందరికీ అర్థమవుతూనే ఉంది. ఆ వేలోనే ఈరోజు ఈ రకం ఆరోపణలు చేసినట్టుగా అర్థమవుతుంది. అయినా అన్నం పెట్టే రైతుల మీద ఏ రకంగా హత్యనూరం మేము మోపుదామని చెప్పి మీకు అనిపిస్తుంది నాకైతే అర్థం కావటం లేదండి. ఎంపీ గారు మరొక్కమారి మీరు ఆలోచించండి, అంతఃకరణ శుద్ధితో ఆలోచించండి, ఆ క్షణం రైతుల పక్షం నిలబడాలా లేదు అంటే ఇప్పటి కూడా దళితుడు అయినందువల్ల నా మీద రక్షణ చేస్తాను అది చేస్తాను ఇచ్చేస్తాను అని చెప్పేసి రాజకీయ లబ్ధి పొందే విధంగా ప్రవర్తిస్తారా, లేదంటే నిజంగానే ఆ రకంగానే పదవులు ఉపయోగిస్తూ ఉంటారు ఏంటన్నది మీ మనస్సాక్షిని అడగండి, సమాధానం చెప్తుంది.